నమస్కార్. పరస్పర విరుద్ధ ధృవాలైన స్త్రీ పురుష తత్వాల కలయిక ఫలితమే ఈ భౌతిక ప్రపంచం. స్త్రీ పురుష తత్వాలనే యిన్ యాంగ్, ఈడా పింగళ, శివశక్తి, కుడి మెదడు ఎడమ మెదడు అని కూడా అనవచ్చు. లేదా మీరు వాటిని మరే విధంగానైనా పిలవవచ్చు. వ్యతిరేక ధృవాలను ఐక్యం చెయ్యాలన్న తపనే ఆశ, విజయకాంక్ష, ప్రేమ, సెక్స్, యోగాల వంటి వాటి ద్వారా వ్యక్తీకరణమవుతుంది. యోగా అంటే ఐక్యమవ్వడం. అతి సులువైన యోగా పద్ధతుల్లో ఒకటి మీ చేతులను జోడించి నమస్కారం చేయడం. నమస్కారం మీలోని రెండు ధృవాల మధ్య సామరస్యతను తీసుకువస్తుంది. మీ చేతులను జోడించి నమస్కరిస్తూ ఒక వ్యక్తిని గాని లేక ఒక వస్తువుని గాని ప్రేమగా శ్రద్ధతో చూడండి. 3 నుంచి 5 నిమిషాలలో మీలో సామరస్యత ఏర్పడటం మొదలవుతుంది. నమస్కరిస్తూ శాంతిని పొందండి. నమస్కరిస్తూ ప్రేమను పొందండి. నమస్కరిస్తూ ఐక్యమవ్వండి. యోగా ద్వారా ఐక్యమవ్వడాన్ని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు తెలుసుకోండి. మన చేతులను జోడించి ప్రపంచాన్ని ఐక్యం చేద్దాం రండి. జోడించిన చేతులతో మీ అంతరాత్మ వికసించాలని నా ఆకాంక్ష.